ఎంత దుర్మార్గం అంటే సాక్షాత్తు కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి నెయ్యిలో కూడా జంతువులకు కలిపారు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఆయన వర్షంలో చెప్పడానికి ట్రై చేశాను రాపోతే ఏమనుకో మాట ఆయన ఎలా చెప్పారు జంతువులకు వాడేశారు కలిపేశారు అది ఇది అని చెప్పి మాట్లాడారు నిజానికి ఏఆర్ సంస్థ అనేది సప్లై చేయడం స్టార్ట్ చేసింది జూన్ ఫోర్త్ నుంచి జూన్ ఫోర్త్ ఒక పది ట్యాంకర్లు వచ్చినాయి ఆ పది ట్యాంకర్లో ఆరు ట్యాంకర్లు సెలెక్ట్ అయినాయి నాలుగు ట్యాంకర్లు రిజెక్ట్ అయ్యాయి ఆ రిజెక్ట్ అయిన ట్యాంకర్స్ని ఎప్పుడు మళ్ళీ జూ జులై ట్వెల్త్ మరి ఈ మధ్యలో నెల రోజుల కాలం ఏమైంది అర్థం కావట్లేదు జూలై టెల్త్ జూలై ట్వెల్త్ శాంపిల్ తీసుకొని అందులో నుంచి అవి రిటర్న్ వెనక్కి పంపించలేదు వీళ్ళేమో శాంపుల్కి పంపించారు ఇది నేను చెప్తున్న డేటా కాదు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గారు వాళ్ళు ఇచ్చిన డేటా వెనక్కి పంపించుకొని టెస్టింగ్ పంపించారు ఇప్పుడు జూలై ట్వెల్త్ తీసుకొని జూలై కి వెళ్ళినాయి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత అవి శాంపిల్కి వెళ్ళినా టెస్టింగ్కి అన్ని రోజులు ఉంటే అది ఎక్కడ స్టోర్ చేశారు ఏంటి ఏం అడల్ట్ రేట్ అయ్యింది ఎన్డీడిబి వాళ్ళకి అసలు ఏ నెయ్యి ఇచ్చారు ఏ నెయ్యి ఇచ్చారో కూడా తెలియదు క్లారిటీగా అందులో నుంచి వచ్చిందే ఇచ్చారా ఎవరికైనా చెప్పిచ్చుంటే మీ దాంట్లో నుంచి శాంపుల్ ఇస్తున్నాం అని చెప్పేసి ఇచ్చి ఉంటే లేకపోతే ఎన్డీడిబి వాళ్ళు వచ్చి ఇట్లా కలెక్ట్ చేసుకుంటున్నారని చెప్పి ఇచ్చి ఉంటే అదొక పద్ధతి వచ్చేది కానీ అక్కడ అలా ఏం జరగలేదు ఏం చెప్పకపోయినా కానీ అవేమీ లేకపోయినా కానీ సప్లై చేసింది వీలట హయాంలో అయినా కానీ ఎన్ని వాడేశారు కలిపేశారు అని చెప్పేసి మాట్లాడు కలిపితే మీరే కలిపి కదా బాబు గారు ఏ ఆ సంస్థ అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఫైవ్ ఇయర్స్ ఆఫ్ రూలింగ్లో లేదు కాబట్టి మీ టైంలోనే ఉంది కాబట్టి మీ దాంట్లో నుంచి సప్లై స్టార్ట్ అయింది కాబట్టి సప్లై స్టార్ట్ అయింది కాబట్టి మీరే కదా దానికి బాధ జులు కలిపింది కూడా మీరే అవుతారు కదా ఇప్పుడు ఇలాంటి మాట్లాడితే మక్కి ఎర్ర తోలు తోడ తీస్తాం తా ఉంటారు మళ్ళీ ఇక్కడ ఇప్పుడు చూడండి సరే టెండర్ ఇచ్చింది వైసీపీ వాళ్ళే కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అందరూ టెండర్ ఇచ్చింది వైసీపీ వాళ్ళు అయినప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏ అయితే నిబంధనలు వాడారో టెండర్లో అవే మళ్ళీ కూటమి ప్రభుత్వం వాళ్ళు కూడా వాడడం జరుగుతుంది ఆ నిబంధనలు మార్చుకోవచ్చు కదా మరి ఆ నిబంధనలకు అనుగుణంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఇవాళ ఏమైంది చూడండి నెయ్యిలో కల్తీ జరిగిందంటూ తప్పుడు ప్రచారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో విధించిన నిబంధనలు మార్చకుండా మళ్ళీ అవే రూల్స్ విధిస్తూ నెయ్యి కోసం టెండర్లు పిలిచింది సేమ్ రూల్స్ యాజ్ ఇట్ ఈస్ ఏ అయితే రూల్స్ వైఎస్ఆర్సీపీ టైంలో ఉన్నాయో అవే రూల్స్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళు టెండర్లు పిలిచింది తక్కువ కూడా కాదండి మళ్ళీ వంద టన్నులో ఏమో చూపిస్తాను అగండి వైఎస్ జగన్ ప్రభుత్వం గట్టి నిబంధనలు అమలు చేసినట్లే కదా మరి నిజమే కదా అందులో నిబంధనలు లోపం ఉంటే మరి నిబంధనలు మార్చేవాళ్ళు కదా మార్చలేదు కదా ఇక్కడ కల్తీకి ఆస్కారం లేనట్లే కదా సమాధానం చెప్పు బాబు చంద్రబాబు గారు అని బాబు గారు రాయలేదు నేను మాట్లాడుతున్నా సమాధానం చెప్పు చంద్రబాబు గారు అని చెప్పేసి వైఎస్ఆర్సిపి అఫీషియల్ నుంచి వేయడం జరిగింది బాబు గారి కొవ్వు బాగబోతో మట్టబైలు అంట నేనట్లేదు పేపర్లు వేశారు నాకు సంబంధం లేదు అవే నిబంధనలతో టీడీపీ టిటిడి టెండర్ టీడీ టెండర్ పది పది లక్షల టన్నులు ఓకేనా పది లక్షల టన్నులు ఆవునయ్యి కొలుగోలుకు నోటిఫికేషన్ సేమ్ యాజ్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో టీటీడీ వాళ్ళు ఇచ్చేసి సేమ్ అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మళ్ళీ ఇచ్చారు అంటే టెండర్ పై బాబు ఆరోపణలని అబద్ధం లేక అయినా వారి కోసం టెండర్ నిబంధనలు మార్చారని బాబు గగ్గోలు అందులో నిజం లేదని నిరూపించిన తాజా నోటిఫికేషన్ తాజా నోటిఫికేషన్ కోసం టెండర్లో మార్పులు లేవు అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు కానీ తాజా నోటిఫికేషన్లో ఎలాంటి నిబంధనలు మార్చలేదని చెప్పేసి మనకి అలా పేపర్లో వేయడం జరిగింది అది గత ప్రభుత్వ హయాంలో టెండర్ నిబంధన నిబంధనలు కట్టిన అనంతరం రివర్స్ స్టాండింగ్ ట్రెండరింగ్ ఆదా ఇప్పుడు రివర్స్ ట్రెండరింగ్ కూడా క్యాన్సిల్ చేస్తున్నారంట అది ఇంక ఇది చెప్పింది మీరేమనుకుంటున్నారు అసలు తిరుపల తిరుపతి దేవస్థానం పైన చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ పైన మీరేమనుకుంటున్నారు మాకు అది కింద కామెంట్స్ చేసి చెప్పండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్